విశాఖ జిల్లా పాత గాజువాక సెంటర్లో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలను నియోజకవర్గ కన్వీనర్ కరంగరెడ్డి నారసింగరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం వ్యవసాయ చట్టంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను తొమ్మిది కోట్ల మంది సన్నకారు రైతులకు నేరుగా బ్యాంకులో వేశారని చెప్పారు ప్రతిపక్షాలకు పని లేక వ్యవసాయ చట్టంపై రైతులకు లేనిపోని అపోహలు కల్పించి భయపెడుతున్నారని ఈ చట్టం వల్ల రైతుల ఆదాయం రెండింతలవుతుందని చెప్పారు రైతుకు తాను పండించిన పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించారని తద్వారా రైతు గిట్టుబాటు ధరకు అమ్ముకుని లాభం పొందుతారని వివరించారు ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే విధంగా టీవీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నోకరాజు గుంటూరు శంకర్రావు సోంబాబు బాటా శ్రీను ప్రేమకుమారి రోహిణి బోండా శ్రీదేవి బోండా ఎల్లాజీ కృష్ణంరాజు జీలకర్ర రమణ భువనేశ్వరి రమణారావు పుష్పలత కరణం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు